हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोजु मन रेसिपी एंटंटे बॉम्बे चटनी। इदी इडली दोस पूरी चपातीलोकी कांबिनेशन गा चाला बागुंटुंदी। इदी चाला त्वरगा कूडा 10 निमिषाल्लो रेडी चेसुकोवच्चु। दीनी कोसम नेनु इक्कड शनगपिंडी, क्यारेट, पोटाटो, ग्रीन चिल्लीस, करिवेपाकु, ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను। తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టాను। పాన్ వేడెక్కాక ఆయిల్ యాడ్ చేశాను। తర్వాత తాలింపు గింజలను కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను। మీరు వంట నూనె ఏది అవైలబుల్ లో ఉంటే అది యూస్ చేయొచ్చు। అలాగే గ్రీన్ చిల్లీస్, కరివేపాకుని కూడా యాడ్ చేశాను। అవి అయ్యాక ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను। తర్వాత అలాగే పొటాటోస్ ని కూడా యాడ్ చేశాను। క్యారెట్ ని కూడా ఒకటేసారి యాడ్ చేశాను। తర్వాత దీన్ని కలుపుకోవాలి। తర్వాత ఇక్కడ నేను పసుపు యాడ్ చేస్తున్నాను। పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది చాలా క్విక్ గా అయిపోతుందండి। తర్వాత ఆ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి। చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। అవి ఉడికే లోపు ఇక్కడ మనం ముందుగా తీసుకున్న శనగపిండికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కర్రీలో వేసినప్పుడు అది ఉండలు కట్టదన్నమాట। ఇక్కడ చూస్తే 10 నిమిషాల తర్వాత మనకి 80% మంది వెజిటబుల్స్ కుక్ అయిపోయి ఉన్నాయి। ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని దీనికి యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసుకొని కలుపుకోవాలి। ఇక్కడ నాకు థిక్గా వచ్చింది, అందుకే నేను కన్సిస్టెన్సీ నాకు థిన్గా కావాలి అని కొంచెం ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాను। మీకు థిక్గా కావాలంటే అలానే ఉంచుకోవచ్చు। యాడ్ చేసుకొని కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఫైనల్ గా salt యాడ్ చేస్తున్నాను। అంతే అండి, salt కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। చూసారు కదా, చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।